అంటే అప్పుడు అంత ఫేమస్ ఉండేది గమనించు ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ వస్తుండేవాళ్ళం సరే యూనివర్సిటీలు అందరూ టూ త్రీ రూమ్స్ లో మేము ఉంటాం అప్పుడు అందరికి బాగా ఫ్రెండ్షిప్ ఉండేది తర్వాత ఒక సిక్స్ మంత్స్ లో మిగతా అందరి తొమ్మిది పరిచయాలు బాగా పెరిగినాయి క్లాస్ లో కూడా అందరూ కలిసి ఉండాలి మెయిన్ ఏంటంటే ఇప్పుడు నేను డిఫరెన్స్ ఫీల్ అయిన తర్వాత ఇక్కడ తర్వాత నేను పిహెచ్డికి నేను దేహరాజు వెళ్ళాను రోడ్కి నుంచి పిహెచ్డి తీసుకున్నాను అప్పుడే నేను స్టార్ పెట్రోలియం సైంటిస్ట్ పనిచేస్తున్నాను ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఐ సీన్ మెనీ డిఫరెన్సెస్ కానీ ఎంఎస్సీలో ఉన్న అదొక సపోర్టివ్ భావన ఆ తర్వాత సడన్ గా గ్యాప్ వచ్చేసి ఏం లేనట్టుగా ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోయామా అనిపించింది అనమాట యూనివర్సిటీలో ఉన్న ఫ్రెండ్స్ తో కానీ ప్రొఫెసర్స్ తో కానీ అదొక సపోర్ట్ పేరెంటల్ సపోర్ట్ లాగా హోమ్ హక్ లాగా ఫ్రెండ్స్ తో గొడవ పడటం కానీ అథారిటేటివ్ మాట్లాడటం కానీ ఉండేది కానీ సడన్ గా తర్వాత పోయిన తర్వాత ఇండివిజువల్ గా చాలా కలిసి మాట్లాడాల్సి రావటం చాలా డిఫరెన్స్ సో ఆ సపోర్టివ్ భావన అనేది ఇప్పటికీ వి మిస్ తర్వాత లాస్ట్ స్టేజ్ అనుకుంటా ఎంఎస్సీ స్టేజ్ తర్వాత వి నెవర్ బ్యాక్ దట్ టైప్ ఆఫ్ హోమ్లీ సపోర్ట్ ఎనీవేర్ అట్లే ఉంటుంది కావచ్చు వరల్డ్ వి హ్యావ్ టు గ్రేట్ ప్రయత్నం చేయడం అది బాగా నేను ప్రొఫెసర్స్ నుంచి మా ఫ్రెండ్స్ నుంచి నేను అది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ దాన్ని బాగా మిస్ అవుతున్నా తర్వాత థ్యాంక్ యూ Special day for me because 24 years ago I went to the US. Then I missioned to do my PhD over there. Came back after two semesters. My PhD got married and we had to change places and ended up doing another master's because that was a small university. And anyway, after my second master's over there, I moved on to my first job in high school chemistry. So I've been working in combinatorial chemistry. Years I've been in medicinal chemistry research working for different pharmaceutical companies. And recently we had a robot for a drug for Jaguar for myelofibrosis. It's a very small company but we've been growing faster than them. So I'm very thankful to all of you for the knowledge and the discipline which will never forget. Thank you. నమస్కారం. నా పేరు భువనేశ్వర్. నా స్కూలింగ్ అంటే మీ కొత్తగూడెం సింగరేణి కాలేజ్ గర్ల్స్ హై స్కూల్ ఇంటర్మీడియట్ సింగరేణి కాలేజ్ కాలేజ్ అండ్ డిగ్రీ వచ్చేసి ఖమ్మంకి వచ్చాము. మా నాన్నగారు ఉద్యోగరీత్యా పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేవారు. అండ్ ఈ ఖమ్మం డిస్ట్రిక్ట్లో వండ్రన్ పోలీస్ స్టేషన్ సైడ్ ఇవ్వడం వల్ల ఫ్యామిలీ అంతా విషెక్టివ్ టు ఖమ్మం. అండ్ ఐ డిడ్ మై బిఎస్సీ ఎస్ఆర్ఎన్ డిజీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజ్. అక్కడ మాకు సత్యనారాయణ గారు కెమిస్ట్రీ ఫ్యాకల్టీ చాలా బాగా చెప్పారు. ఆ ఇయర్ బ్యాచ్లో వీఆర్ ఆల్ ఐ థింక్ 18 స్టూడెంట్స్ ఆర్ గాట్ ఎంఎస్సీ సెలెక్టెడ్ ఇన్ ఓయు క్యాంపస్. సో వి హ్యాడ్ ఐ థింక్ నారా గారు కూడా సేమ్ కాలేజ్ అనుకుంటా బట్ విత్ తెలుగు మీడియం. So with MSc, we placed with you all more. And I did my B.Ed. In 89 University campus. And later on, I back to again come on being a girl. My father were a very strict person. And he asked me to come to back. And I worked in a degree college for 1.5 months. And I came for to collect all memos for B.Ed. Because I was selected for a residential schools as a chemistry teacher. But Professor Kondareddy sir advised me, I got some seats in IACT, why don't you apply for that post? Then sir guidance thought in IACT law placements ki application veyadam jarigindi. And Professor C.V. Ratnam garu maaku సెలెక్టివ్ కమిటీ మెంబర్గా చైర్పర్సన్గా ఉన్నారు. నేను ఓపెన్ హార్ట్తో చెప్పగలను, సబ్జెక్ట్ మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను కానీ ఆ ప్లేస్మెంట్ కూడా నేను మీ చేతులతోనే తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సార్ సెలెక్షన్ చేయడము బట్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఐ పుట్ ఓన్లీ వన్ అప్లికేషన్ నోట్స్ ఓన్లీ బికాస్ యూ హ్యాడ్ ఆల్ గుడ్ బేసిక్ నోట్స్ that is useful for any interviews anywhere. Applied for 3 to 4 times for direct B posts.
But unfortunately, I was already as a serious CSR family member. They couldn't select me. And later on, I received 2 to 3 assessments by promotions. And even though I was in technical staff, my scale is equal to assistant director scale. I'm very happy. And I'm married with a state government person. Now he's as an assistant statistical officer at Directorate of Bureau of Economics and Statistics Department. He's working with Director Preshi, very confidential, sir, very dedicated person. And I'm blessed with one boy and girl. My son was completed intermediate, waiting for counseling. And my daughter is doing intermediate second year. And she's with the BSc group. I'm very happy and thankful to you all, sir. Thank you. My teachers and friends, I think Dr. Nagayar gave me a good opportunity to meet all my teachers. And it's a good culture, actually. We always say that the university alumni should come and meet regularly and come to the department and introduce yourself and inculcate the good habits and the culture of those days, actually. And you are also observing and that culture is not there, and hope definitely the world culture will come back. Very good students, and continuing the same profession. We
because I am not confident in any other. But these students nowadays are quite different. And when I compare them with you, I feel very disappointed. Don't know why this is happening, particularly basic sciences. I used to repeat at the time, write on the blackboard. Now I stop writing on the blackboard, start repeating, because there are so many problems there. Because if I repeat, they cannot note down. Firstly, they don't know English. If I dictate also, they can't take down. I have to write even the spellings and all that. A student comes on one day, he won't be coming for another 10-15 days. They come in turns. And if I ask the same question several times, repeat and all that, even then they will not be able to do it. So the state of affairs is very disappointing. So very happy memories I have after meeting you. Thank you very much. Friends, tomorrow is Friendship Day. In advance, I will convey my best wishes to you all. You have taken up an idea and you have become that idea, and it is amazing. And we are meeting you all here. Yandaka ee naraka ee adugu saginandaka. Adugule prashnale adugunappudu, prashnistunnappudu, దేశ విదేశాల నుంచి మాకు ఆహ్వానం అందింది మీ దగ్గర నుంచి. దానికి ఎంత అధునమో మాకు తెలియదు, కానీ ఈ క్షణం మాత్రం శాశ్వతం. థ్యాంక్ యూ. This day, day in and day out, till the last breath. Thank you very much. Dear colleagues and dear friends, actually, when you are in the batch of 1886 and 1888, I was at Vikram as a professor and in charge of the PG Center. I did not teach you during the period, but some friends invited me to attend this meeting. I don't know if I'm a fit here or not. Because I did not teach you during that period, because I was at Bikanur as in charge. Some friends invited me to attend this function. I am particular Mr. Nagaya. Therefore, we invited to attend this meeting. So that is brief introduction. Coming to the, I am very happy to be here to associate this organization in this function. I'm also a chancellor. That is a different issue.
I tell you only one thing. As long as you are feeling happy, of course we will eat your food only, but we, I am more happy than you because my teacher is happy. Whatever we are because of our teacher. That you have also said correctly and I appreciate it. Whatever we became only because of our teacher. Just know somebody, he is professor, isn't it? That is the difference between God and Guru. God will not make another person God. A Guru will make another person a Guru. Present question, sir. First question, sir. And probably some future questions. Yes. And my old colleagues and friends. It is a great pleasure to be here and associated with this present function. It gives us an opportunity to meet my old colleagues who was so good during my period. And also new people who contributed to our progress. Without students, there are nothing. And I want to get an apology from Mrs. Kapalya. She said that you speak for 1 minute only. If we have been speaking for only 1 minute during our surveys, then we would not have come here. We have been talking for quite a long time. And then in 66, 68, for 2 years you have heard us. I thought that was enough. And you think that 25 years is not enough, lying to relax. And you still ask us to speak. I wonder why. So, it's because my student is doing a good job elsewhere, even as a student. So, whenever a student meets a teacher or a teacher meets a student, it is always a present. Thank you very much. I'm very grateful to all the organizers inviting me, enabling me to meet my old colleagues and some students. And I cherish the memories extremely well. We thought Sakar Sampradaya and Madhavichadu. We are looking at the teachers, the students, the committees, I hope your seniors and your juniors also remember this and make some more functions like this possible before I leave this place. Thank you very much. Sadhguru, we have taught you in previous, practicals. We used to take theory classes in Thailand. So contact each and everybody and gather them and to arrange and function is a very difficult process. And I am lucky because here we have my teachers and at the same time we have our students, ex-students. So that